నీ పేరేం పేరు తాత? నాయన మహాలక్ష్మి ఆర్టి. ఎక్కడి నుంచి ఊరే? సిద్ధేంగే ఇక్కడే. ఇదేనా? ఎట్లా ఉంది గవర్నమెంట్? మంచి చేసిందా ఇప్పటివరకు? గవర్నమెంట్ ఇప్పటి పర్వాలేకుండా ఉన్నది, నడుస్తుందా ఉంది. నడుస్తుందా? పథకాలు గిన మంచిగా వస్తున్నాయనే? వస్తున్నాయి. పింఛన్ గిన వస్తుందా నీకు? పింఛన్ వస్తున్నాయి. ఆసరా అవుతున్నాయా మరి పథకాల వల్ల? కాదా బిడ్డ, ఏదైనా మనకు 2016 ఇస్తుంది ఆసరా అవుతున్నాడు. ఇంత తర్వాత ఒకటి ఆసరా అవుతున్నాడు కానీ మళ్ళా రైతు బాంధు వస్తుండే మాది వస్తానండి ఇట్లాడు కాబట్టి ఆసరా కాకపోతే ఏమవుతుంది? ఆసరా అవుతుంది, కంప్లీట్ అవుతుంది. మరి సార్ ఎన్నికలు వస్తున్నాయి, వీళ్ళు వస్తూ ఉంటారు, ఇవన్నీ ఎవరు వచ్చినా కూడా మన మధ్యలో ఉన్నది కాబట్టి మనం కేసీఆర్కి ఏక తప్పదు మేము తిరుగుతున్నాం. మనం అన్ని విధాల సభ్యత అన్ని విధాలు తీసుకునే ఉంటే వాళ్ళ ఉన్న తర్వాత వాళ్ళు ఎవరో వస్తారు. అయినా మనసు ఉండదు దగ్గర ప్రతిపక్ష రానే రాడు. ఈయన ఆయన ఖచ్చితంగా ఉంటాడు, ఈయన రాడు, పోయినా వేస్తా అనుకుంటాడు, అటే ఉంటాడు. అట్లాంటిలోనే అట్లా ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి కేసీఆర్ వచ్చినప్పుడు నుంచి మంచిగా అవుతుంది అంటున్నారు. మరి అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ? అబ్బాయి రాకముందు కాంగ్రెస్ లో కొట్లాట, ముఖ్యమంత్రుల కొట్లాట, కుర్చీలు మారుడు, 6 నెలల కోడు, 7 కోడు అన్నాడు, మారుతానే ఉండే, అయితేనే ఉండే, పోతానే ఉండే, అన్ని విధాలు నడిచేది. అప్పుడు ఏమన్నా అంటే కర్ఫీ, ఏమన్నా అంటే హైదరాబాద్ మొత్తం కర్ఫీ అని ఆడేసే అన్ని చేసినాక ఏమైంది? అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుంటా మార్చుకుంటా వాడు 6 నెలలు ఉంటాడా 3 నెలలు ఉంటాడా వాడు గ్యారంటీ లేదు. ఇప్పటికే కాంగ్రెస్ లా ముఖ్యమంత్రి ఎవడా చెప్పుకునే స్థానానికి ఇప్పుడు వీల్లేదు. 5-6 మోపాయితారు ఏం చెప్తామండి ఇప్పుడు వాళ్ళకు? నేనంటే నేనా అని వెంకరెడ్డి అంటారు, రాజగోపాల్ రెడ్డి అంటాడు, జారారెడ్డి అంటాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, ఇప్పుడు సీతక్క అంటది ములుగు నుంచి ఇవ్వరు ఇవ్వరు అనేది లేని పరిస్థితి ఉన్నది. అట్లా ఇవాళ కుక్కల కొట్లాటే ఉంటుంది తప్ప ఇంకోటి అయితే ఉండదు. ఇప్పుడు కర్ణాటకలో అదే నడుతుంది, ఇప్పుడు నేనే అది చూస్తుంటే మళ్ళీ అదే చేసాం వాళ్ళ తప్ప. ఇదైతే మళ్ళీ ఇలా అదే అయితే అంతే తప్ప ఇంకోటి అయితే నాకు తోల్చిన మేరకు నేను 68 సంవత్సరాలకు వచ్చిన నేను ఎన్టీ రామారావు 82 పాస్ట్ ఆఫ్ చేసినప్పుడు ఎన్టీ రామారావు చేసిన ఆ తర్వాత ఇక వాళ్ళు చప్పుడే వెళ్ళిపోయింది కాబట్టి తెలుగు టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి మనం ఇది లేక కాంగ్రెస్ నేను ఇళ్ళకే వచ్చినాయి అప్పటి వీళ్ళనే ఉంటుంది. కాంగ్రెస్ వస్తే ఎట్లుంటుంది మరి తెలంగాణలో? ఇక కాంగ్రెస్ వస్తే గదే కుక్కల కొట్టాడే కుర్చీల కొట్టాడే ఉంటుంది. ఇప్పుడు ఆడు గ్యారంటీ ఉంటాడని నమ్మకం లేదు. వాడు 2 ఏళ్ళు ఉంటాడు 3 ఏళ్ళు ఉంటాడు అనేది గ్యారంటీ లేదు. కరెంట్ లేదు, కరెంట్ కూడా ఇబ్బంది పెడతారు. అన్నీ ఇది అవుతుంది 7 గంటలు 9 గంటలు చంద్రబాబు నాయుడు పీరియల్లా, ఎన్టీ రామారావు పీరియల్లా 16 గంటలు 18 గంటలు 18 పోయి 16 అయింది 16 పోయి 11 వచ్చింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 4 గంటలు 5 గంటలు ఇచ్చేది. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 గంటల కాడికే వచ్చింది. ఒకసారి రాత్రిపూట 4 గంటలు, పొద్దుగాల 3 గంటలు అన్నట్టు ఇచ్చేది. మరి రేవంత్ రెడ్డి కూడా అంటాడు ఇయో రేవంత్ రెడ్డి అంటే అంటాడు అవసరం లేదని అంటాడు. అంటే ఇప్పుడు ఆ పిల్లమని చెప్పలేదు, ఆ కొనకు ఉన్నోని వారది. ఇప్పుడు మొదటి ఉన్నోనికి ఎవడైనా పెద్ద పొలాలనుకో అవతల తవకాలను ఉంటాడు. ఇప్పుడు 10 ఎకరాల రైతు ఉన్నాడు, 2-3 గంటలు ఏడదారిపోతుందండి. ఆ 2-3 గంటలు ఉంటే మంచి మోటార్ ఉంది అని అర్థం, వెనక చీరు 100 మోటార్ ఉండి వాడు వీళ్ళు ఎలకల అంటాడు. వాడు ఏం చెప్తాడు? వాడు బంద్ చేయడా బంద్ చేస్తే వచ్చేది 5-6 గంటల్లో బంద్ చేయమంటే లేని కొట్టాడని అయితే కదా. ఇప్పుడు 6 వరకు ట్రాన్స్ఫర్ కదా అని లేదా అండి మేము. ఇప్పుడు మా ఎస్ఎస్ వానికి ఇటు ఉండే ఈ నుంచి దగ్గర దగ్గర 2-3 కిలోమీటర్ల దూరం పోయి నడిచేది మోటార్. ఇక్కడ అక్కడ నడిచినప్పుడు ఆన్నే పెట్టుకొని పండేది పాపం. అసాన్ సాబ్ అనే తుర్కాని ఉండే పాపం, ఇటో 3 గంటలు అటో 2 గంటలు తిప్పు కూడా వాడేది, పీజులు మార్చుకుంటా. అంత ఇబ్బంది ఉండవు. ఇప్పటి నిమ్మలాగా నడుతున్నాయి మోటార్లకి, ఎవరికి ఏం బాధ లేదు. ఎవడే మోటార్ పెట్టుకున్నా కూడా నీళ్ళు అనకపోతే కూడా ఇంకో మోటార్ కూడా పిడి చేసుకుంటాడు. నువ్వు ఎందుకు చేసుకుంటున్నావు అనేది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ శ్రీపారం పెడితే చెప్పలేరు కదా, తిరిగినా కరెంట్ శాంక్షన్ దొరకపోయేది. ఇప్పుడు ఊగనే శ్రీపాలని వారు పొద్దుగా వారికి బోర్ ఎత్తుంటే తెల్లవారికి మోటార్ పిడి చేస్తాడు. అంతేనా? అంతే ఉంది కానీ దానికి అడగని ఎవరేది పెట్టినా సిఫారు చేసినా కూడా వాడు కూడా రైతుగానే బతకని ఆయన కాడుకొచ్చింది తప్ప మనం ఎలాంటి మనసు ఎవరైనా ఒకటి చేసాడు అనుకో మనం బతకనే అవేమి అనే తట్టు ఉన్నది. మొత్తానికి కేసీఆర్ గవర్నమెంట్ లో రైతులకు రైతు మేలే జరుగుతుంది, మేలే జరుగుతుంది, మంచిది. మొత్తానికి మళ్ళీ ఎవరు వస్తారే ఇప్పుడు? మళ్ళీ కేసీఆరే ముందంజన ఉంటారు. ఇప్పుడు ఎటు పెట్టి కాకపోతే కొంత మెజార్టీ తగ్గితే తగ్గొచ్చు, 89 సీట్ రాకున్నా 70-75 దాకా అంతే తప్ప కొంత కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ డిఫరెంట్ కాయ. రాజిరెడ్డి సమకూరు రాజిరెడ్డి. ఏ ఊరే మీది? సిద్ధంకి. ఈ ఊరే? ఈ ఊరేనా? పింఛన్కి నెట్లో వస్తుందా? నాకు భూమి ఎక్కువ ఈ మధ్యన పింఛన్ వస్తలేదు నాకు. అవునా? ఉంటుంది భూమి? 12 ఎకరాలు ఉన్నది. 12 ఎకరాలు ఉంది. ఓకే, పెద్ద ఆసామి అయితే. రైతు బంధు తీసుకుంటున్నావు? మరి రైతు బంధు తీసుకుంటున్నా. రైతు బంధు వస్తున్నాయి. కారుకి 60 లక్షలు 60 వేలు వస్తున్నాయి. 60 వేలు వస్తాయా? ఏడాదికి 120 లక్షలు వస్తాయి. ఎట్లా అనిపిస్తుంది రైతు బంధు వల్ల ఫాయిదా ఉందా? ఓ ఫాయిదా అంటే 99 వాళ్ళు ఫాయిదానే ఉన్నది. ఇన్నవా ఇక ఇంత రాదాక అది మనకు
కళాకారుల మూమెంట్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర 60-70 ఏళ్ళు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా ఎవరికి రైతు గురించి పట్టించుకున్న లేడు. ఇన్నవా ఈడు వచ్చిన కాడికి వెళ్ళి మంచి మేలు జరుగుతుంది. వీళ్ళు రాకముందు వాళ్ళ కరెంటు కిరణ్ కుమార్ రెడ్డి ఉండు మీది పోతే అంధకారం అయితే మీ తెలంగాణ ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నెన్నో మాటలు మాట్లాడిండు. మీకు రూపాయము మీకు ఏం మీకుండ్రో పీక్కోరు అని మూట మాట కూడా అన్నాడు ఆడు కిరణ్ కుమార్ రెడ్డి. ఇక అయితే తర్వాత ఏర్పడ్డాక రాష్ట్రం ఏర్పడ్డది ఏడాది కష్టపడ్డాడు కేసీఆర్. కష్టపడి లైన్లో పెట్టిండు కరెంటు అనుకున్నట్టుగా కరెంటు సప్లై ఇస్తున్నాడు. కరెంటు ఇచ్చిండు ఇంటి ఆడబిడ్డలు నీళ్లకు బయటికి పోవద్దు ఇంటింటికి తెచ్చి ఇంట్లో పోతాను నల్లా అని చెప్పిండు. మళ్ళీ నీళ్ళు పోతేనే ఊకో లేకపోతే నేను మళ్ళీ నేను ఓటు అడుగా అని చెప్పిండు. ఖచ్చితంగా మళ్ళీ 5-2 సార్లు వచ్చే వరకు ఏమై అదే ముఖ్యమంత్రి వచ్చే వరకు నీళ్ళు వచ్చినాయి అన్నారు ఇండ్లకు. చెప్పినవన్నీ చేసిండు సరే మొత్తానికి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎట్లా ఉంటుంది బాబు? ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. అంతేనా? ఖచ్చితంగా కేసీఆర్ వల్ల ప్రజలకు నయం ఉన్నది. అటు రైతు బంధిత్తుండు ఇటు ముసలిలకు పింఛనిస్తూ ఈ వికలాంగులకు ఇంకా ఎక్కువతో పింఛనిస్తుండు. ఇన్నవా ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మిస్తుండు. తర్వాత వాళ్ళంతా డెలివరీ అయితే వాళ్ళకు మన కేసీఆర్ కిట్ అని ఇస్తుండు. తర్వాత 12,000 మగపిల్ల పుడితే ఇస్తుండు, 13,000 ఆడపిల్ల అయితే ఇస్తుండు. ఆయన వల్ల ప్రజలకు మేలే జరిగింది కానీ ఆయన వచ్చిన కాడికి వెళ్ళి మేము సుభిక్షంగా ఉన్నాం. అంతేనా? మరి కాంగ్రెస్ కూడా మేము కూడా 4,000 అవన్నీ దొంగ బొంకులు. వాళ్ళు అక్కర పుట్టి తప్ప ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు 50-60 ఏళ్ళు చేసారు. ఇప్పుడు ఎవరికైనా రైతు ఎవడు అనేది ఆలోచించరా? ఎవరు ఆలోచించలే వాళ్ళ పందికొక్కులక గానీ బయటికి అయితే వీడు పేదోడు గాని లేకపోతే గరీబ్ అని ఇయ్యలే. ఇప్పుడు గరీబ్ గాని కళ్యాణ లక్ష్మి అని 100,000 రూపాయలు ఇస్తున్నారు ఆడపిల్లలకు. అంతేనా? ఖచ్చితంగా ఇస్తున్నారు. కేసీఆర్ గెలుస్తారు? ఖచ్చితంగా వస్తాడు కేసీఆర్. ఓకేనా?